పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా సంఖ్యలు నంబర్స్ మరియు అక్షరముల లెటర్స్ యొక్క అమరిక తెలుసుకుందాం చూడు విని ఈ ఎరుపు నీలం మరియు ఆకుపచ్చ చుక్కలతో తయారైన సంఖ్యల యొక్క తమాషా అమరిక పద ఇప్పుడు దీనిని పునరావృతం చేసి ముందుకు వెళ్దాం ఈ అమరికలో ప్రతిసారి సంఖ్య నంబర్ పెరిగే ఎసెండింగ్ క్రమంలో ఆర్డర్ చుక్కలను ఉంచి త్రిభుజం ట్రయాంగిల్ తయారు చేయబడింది అవును మరి ఈ అమరికలో ఎరుపు చుక్కల తర్వాత నీలం చుక్కల తర్వాత మళ్ళీ ఆకుపచ్చ చుక్కలు ఒక ప్రత్యేకమైన క్రమంలో పునరావృతం చేయబడ్డాయి అందుకే ఇక్కడ ఐదవ క్రమం పైన నాలుగు తర్వాత ఐదు రాద్దాం మరియు నాలుగు ఎరుపు చుక్కల తర్వాత ఐదు నీలం చుక్కలను ఏ విధంగా పెడదామంటే త్రిభుజం అంటే ట్రయాంగిల్ తయారయ్యేలా సరిగ్గా చెప్పావు అవును అయితే విని ఈ విధంగా ఇది సంఖ్యల నంబర్స్ యొక్క అమరిక అయింది బిన్ని పద ఇప్పుడు ఈ చిత్రాలను చూడు నీకు ఈ అన్ని చిత్రాల యొక్క ఆంగ్ల పేర్లు తెలుసా అవును ఇది ఏ టి బ్యాట్ అనగా గబ్బిలము మరియు ఇది ఆర్ టి రాట్ అనగా ఎలుక ఇది ఎంఏ టి మ్యాట్ అనగా చాప ఇది సి అనగా పిల్లి మరియు ఇది హెచ్ ఏ టీ హ్యాట్ అనగా టోపీ పావ్ బిన్ని నువ్వైతే అన్ని పేర్లు చెప్పేశావు పద ఇప్పుడు ఇది చెప్పు నీకిందులో ఏదైనా అమరిక కనబడుతోందా ఇక్కడ అన్ని పేర్లు మూడు అక్షరములవే లెటర్స్ మరియు వాటి ఆఖరి రెండు రెండు అక్షరాలు లెటర్స్ ఒకేలాంటివి సరిగ్గా చెప్పావు బిన్ని ఇక్కడ ఈ అమరికలో అన్ని పేర్లలో రెండవ అక్షరం లెటర్ ఏ మరియు మూడవ అక్షరం లెటర్ టీనే అయింది కదా ఇది అక్షరాలు లెటర్స్ యొక్క ప్యాటర్న్ అరే అవును బీఏటి బ్యాట్ ఆర్ఏటీ రాట్ ఎంఏటి మ్యాట్ సిఏటి క్యాట్ మరియు హెచ్ఏటి హ్యాట్ తో తమాషా అమరిక తయారైంది అవును ఇది అక్షరముల యొక్క లెటర్స్ యొక్క అమరిక చాలా కరెక్ట్ పిల్లలు ఈ రోజు మీరు ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా సంఖ్యలు నంబర్స్ మరియు అక్షరములు లెటర్స్ యొక్క అమరిక గురించి అర్థం చేసుకున్నారు తర్వాతి వీడియోలో మనం ముద్రల సహాయంతో అమరిక చేయడం నేర్చుకుందాం